Hi everyone. ఈ వీడియోలో మనం చాకోబార్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మామూలుగా అయితే కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తారు కదా. కండెన్స్డ్ మిల్క్ లేని వాళ్ళు ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకొని చాకోబార్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, హాఫ్ కప్ హాఫ్ గ్లాస్ నేను మిల్క్ తీసుకున్నాను. హాఫ్ గ్లాస్కి తగ్గించి మనం షుగర్ వేసుకోవాలి. అంటే హాఫ్ గ్లాస్ మిల్క్కి హాఫ్ గ్లాస్లో ఇంకా తగ్గించి షుగర్ వేసుకోవాలి. ఈ విధంగా మనం చిక్కగా తయారు చేసుకోవాలి. కోవా ఉంటుంది కదా, ఇంచుమించుగా అలాగే అన్నమాట. దీనిని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిల్క్ పౌడర్ తీసుకుందాం. మిల్క్ పౌడర్ తీసుకొని ఈ క్వాంటిటీతో తీసుకోండి. నేను 2 చాకోబార్స్కి సరిపడా తీసుకుంటున్నాను. ఇలా హాఫ్ కప్ తీసుకున్నాను. హాఫ్ గాజు గ్లాస్ ఇది, హాఫ్ కంటే ఇంకా తక్కువే. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఈ మిల్క్ పౌడర్ వేసేసి, మనం వేసుకున్న పౌడర్ కంటే తక్కువ క్వాంటిటీ వాటర్ కూడా వేసి దీన్ని బాగా కలుపుకుందాం. సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఈ ప్రాసెస్ దాదాపుగా మనకి 10 to 15 మినిట్స్ వరకు పడుతుంది. సిమ్లో పెట్టుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత, ఇందాక మనం తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదా కోవా లాంటి మిశ్రమాన్ని, ఇందులో కలిపి మరి కొంచెం సేపు బాగా కలుపుకోవాలండి. ఇది బాగా కలిసిన తర్వాత ఇందులో మనం కార్న్ఫ్లోర్ 1 స్పూన్ కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ మన ఇంట్లో ఉంటుంది కదా, మోస్ట్లీ 1 స్పూన్ వేసి అందులో వాటర్ వేసి బాగా వండలు లేకుండా కలిపి ఈ మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తుంది. ఇందులో మనం వెనీలా ఎసెన్స్ కలుపుకోవాలి. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత చూస్తున్నారు కదా, నేను పోపు దినుసులు వేసుకునే చిన్న చిన్న డబ్బాల్లో వేసుకుంటున్నాను. లేదా మీ ఇంట్లో ఐస్ క్రీమ్ మోల్డ్స్, చాకోబార్ మోల్డ్స్ ఉంటాయి కదా, అందులో వేసుకుంటే ఇంకా బాగా ఫ్రీజ్ అవుతాయండి. ఈ డబ్బాల్లో కంటే అవే బెస్ట్, నేను ఇచ్చే సలహా అది. వీటి మూతలు జస్ట్ అలా పెట్టాలి, అంతే, బిగించొద్దు. మూత బిగించేస్తే అది ఓపెన్ చేసేటప్పుడు రాదు. చూస్తున్నారు కదా, ఫ్రిడ్జ్లో ఇలా దగ్గర ఒక 8 to 10 అవర్స్ వరకు పెట్టాలి. నైట్ పెట్టేశాను నేను. నెక్స్ట్ డే 10 o'clockకి మళ్ళీ ఈ ప్రాసెస్ మొదలుపెట్టాను. ముందుగా వేడి నీళ్ళు స్టవ్ మీద బాగా మరగపెట్టుకొని అందులో గాజు గిన్నె పెట్టుకోవాలి. గాజు గిన్నె పెట్టింది గాజుదైనా అవ్వచ్చు, లేకపోతే స్టీల్దైనా అవ్వచ్చు. ఇలా బౌల్ పెట్టుకొని అందులో డైరీ మిల్క్ సిల్క్ తీసుకొని ఇలా బైట్స్ ఇందులో వేసుకొని స్లోగా అలా మెల్ట్ అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలి. వేడి నీళ్ళు కింద పెట్టాం కాబట్టి మెల్ట్ స్లోగా అవుతాయి. ఇందులో మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పలచగా అవ్వాలి కదా, మరి కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం నైట్ తయారు చేసి పెట్టుకున్న ఈ డబ్బాల్ని బయట పెడదాం. ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే వీటి మీద కవర్ చేయాలండి, లేకపోతే మెల్ట్ అయిపోతుంది. బాగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మీద కవర్ చేయడానికి రెడీ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది కొంచెం చల్లారితే మనకి వచ్చేస్తుంది, సులువుగా వచ్చేస్తుంది. చల్లారకుండా లాక్కండి. కొంచెం బయట ఉంచిన తర్వాత 1 or 2 మినిట్స్ తర్వాత బయట తీస్తే చూశారు కదా ఎంత బాగా వచ్చిందో. దీని మీద ఇప్పుడు మనం ఈ డైరీ మిల్క్ సిల్క్ మిశ్రమాన్ని కవర్ చేద్దాం. ఖచ్చితంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎంత ఫాస్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అంత మంచిది, లేకపోతే మొత్తం మెల్ట్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా పెట్టేయాలి మీరు. త్వర త్వరగా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఈ బార్ సైజ్ అయితే కొంచెం పెద్దగానే ఉంది. ఎంత పలచగా ఉంటే అంత ఫాస్ట్గా మనకి అది ఫ్రీజ్ అవుతుంది. నేను తీసుకున్న డబ్బాలు ఇలా ఉన్నాయి కాబట్టి రౌండ్గా కొంచెం టైం పట్టేసింది నాకు. ఇది మళ్ళీ మనం మినిమం 1-3 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అది కంప్లీట్గా కవర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో బార్ తీసుకున్నాను, దీనికి కూడా ఇలాగే కవర్ చేస్తాను. మళ్ళీ నేను వేరే మెథడ్ కూడా తయారు చేశానండి. ఇది అయితే ఇంకా సింపుల్గా అయిపోయింది. ఇలా మీరు ట్రై చేయండి. ఇది మరోసారి నేను చేశాను. చూస్తున్నారు కదా, డైరీ మిల్క్ ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ డైరెక్ట్గా డబ్బాల్లో పోసేసి ఇందులో ఆ బార్స్ని ఇన్సర్ట్ చేశాను. ఒక దాంట్లో నేను నట్స్ వేస్తున్నాను. ఇవి బాదం పప్పు చిన్ని చిన్నగా చేసి పీసెస్గా చేసి ఇందులో వేశాను. అవి తినేటప్పుడు చాలా బాగుంటాయని ఇలా ట్రై చేశాను. ఒక దాంట్లో ప్లెయిన్గా వదిలేశాను. ఇప్పుడు మనం ఇందులో బార్స్ని ఇన్సర్ట్ చేద్దాం. అప్పుడు చక్కగా కవర్ అయిపోయింది. ఇది నైట్ టైం తీయడం వల్ల వీడియో క్లారిటీగా లేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కవర్ అయిపోయింది.
బయటికి కొంచెం ఒలికింది, దీన్ని మనం తీసేసుకొని నీట్గా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. నేను ఇలా దాదాపుగా ఒక 4 అవర్స్ వరకు వదిలేశానండి. 4 అవర్స్ తర్వాత మీరు చూస్తున్నారు కదా ఇలా తయారైంది. దీన్ని ఇప్పుడు ఇందులోంచి తీస్తున్నాను, చూస్తున్నారు కదా ఇలా కనిపిస్తుంది. ఇది తినడానికి అయితే చాలా చాలా టేస్టీగా ఉంది, చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను తయారు చేశాను కాబట్టి మీకు ఇచ్చే సలహా ఏంటంటే, నాలాగా ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా చక్కగా ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో మీరు తయారు చేయండి. మార్కెట్లో అవి దొరుకుతాయి, అవి తెచ్చుకొని తయారు చేస్తే మీకు చక్కగా ఫ్రీజ్ అవుతాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.